రాబోయే మహాశివరాత్రి పండుగ నుండి ఈ నాలుగు రాసుల వారికి మహర్దశ పట్టబోతుంది. అయితే ఆ నాలుగు రాసుల వారు ఎవరు, వారికి సంబంధించిన వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా సింహరాశి. మక నాలుగు పాదాలు, మా మీ ము మే. పుబ్బ నాలుగు పాదాలు, మో టా టి టు. ఉత్తర ఒకటవ పాదం, తే. ఈ సంవత్సరం బృహస్పతి మినహా మిగిలిన అన్ని ఇతర నెమ్మదిగా కదిలే గ్రహాలు ప్రస్తుతం తామున్న రాశులపై తమ సంచారాన్ని కొనసాగిస్తాయి. శని మకర రాశిలో ఆరవ ఇంటిలో, రాహువు పదవ ఇంటిలో, వృషభ రాశిలో, కేతువు వృశ్చిక రాశిలో నాలుగవ ఇంటిలో ఉంటారు. గురుడు ఏప్రిల్ ఆరవ తేదీన కుంభరాశిలో ఏడవ ఇంటిలో ప్రవేశిస్తాడు. వక్రగతి పొందిన తరువాత 14 సెప్టెంబర్ నాడు మకర రాశిలో ఆరవ ఇంటిలో తిరిగి తన సంచారాన్ని కొనసాగిస్తాడు. నవంబర్ 20వ తేదీన గురుడు మళ్లీ కుంభరాశిలో ఏడవ ఇంటిలో ప్రవేశిస్తాడు. వృత్తి. సింహరాశి వారికి వృత్తిపరంగా ఈ అవకాశం అనుకూలంగా ఉంటుంది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు వృత్తిలో మీకు సామాన్యంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనులు కష్టం మీద పూర్తి చేయగలుగుతారు. ఏప్రిల్లో గురువు సప్తమ స్థానమైన కుంభరాశిలోకి మారడంతో వృత్తిపరంగా మీకు అనుకూలమైన మార్పులు వస్తాయి. గతంలో వాయిదా పడిన పనులు కానీ లేదా వదిలివేసిన పనులు కానీ ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. గతంలో మీరు గుర్తింపు కొరకు ఎంత కష్టపడినా సరైన ఫలితం దక్కక చికాకుకు లోనయ్యేవారు. ఏప్రిల్ తరువాత గురువు అనుకూలంగా ఉండడంతో మీకు పేరు ప్రతిష్టలతో పాటు వృత్తిలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీయానం కొరకు ప్రయత్నిస్తున్న వారికి లేదా వృత్తిలో మార్పు కోరుకుంటున్న వారికి ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్యలో అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న ప్రదేశానికి మారడం లేదా వృత్తిలో అనుకున్న స్థాయికి ఎదగడం కానీ జరుగుతుంది. మీ సహోద్యోగులు సహాయ సహకారాలు అందించడం వలన కష్టమైన పనులు కూడా సులువుగా పూర్తి చేయగలుగుతారు. దాని కారణంగా మీపై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆరవ ఇంటిలో శని గోచరం కారణంగా మీకు చెడు చేయాలనుకునేవారు కానీ లేదా ఇబ్బందులు కలుగు చేసేవారు కానీ దూరమవుతారు. అయితే రాహువు గోచరం సంవత్సరం అంతా పదవ ఇంటిలో ఉండడం వలన కొన్నిసార్లు వృత్తి విషయంలో గర్వానికి అహంకారానికి లోనవుతారు. దాని కారణంగా మీ సహాయం కొరకు వచ్చేవారికి కానీ లేదా సహోద్యోగులకు కానీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలాగే చేపట్టిన పని తొందరగా పూర్తి చేయాలని, వృత్తిలో మంచి పేరు సంపాదించాలనుకునే ఆలోచనతో కుటుంబ జీవితానికి విశ్రాంతికి దూరమవుతారు. వృత్తికి మరియు కుటుంబానికి సమపాళ్లల్లో సమయం వెచ్చించడం మంచిది. లేకున్నా కుటుంబ సభ్యులతో సరైన అవగాహన లేకుండా పోతుంది. తిరిగి సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో గురువు గోచరం ఆరవ ఇంటిలో ఉండడం వలన వృత్తిలో సవాళ్లను ఎదుర్కొంటారు. మీరు చేయాల్సిన పని వేరేవారు చేయడం, మీకు రావాల్సిన పేరు ప్రతిష్టలను వేరేవారు పొందాలని చూడడం వలన కొంత అసహనానికి లోనవుతారు. దాని కారణంగా మీ సహోద్యోగులతో గొడవలు పెట్టుకుంటారు. ఈ సమయంలో వీలైనంత వరకు సహనం పాటించడం మంచిది. దానివల్ల గతంలో సంపాదించిన పేరు కోల్పోకుండా ఉంటారు. ఈ సంవత్సరాంతం నుంచి వృత్తిలో మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం మొదటి నుండి గురువు మరియు శని గోచరం ఆరవ ఇంటిలో ఉండడం వలన ఆర్థిక స్థితి మెరుగవుతుంది. గురువు దృష్టి 10వ, 12వ మరియు 2వ ఇంటిపై ఉండడం వలన ఆదాయం పెరుగుతుంది. పదోన్నతి కారణంగా అలాగే గతంలో రావాల్సిన లేదా నష్టపోయిన డబ్బు తిరిగి రావడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య గురువు గోచరం 7వ ఇంటిలో అనుకూలంగా ఉండడం వలన ఆదాయంలో పెరుగుదల చూస్తారు. ముఖ్యంగా గురు దృష్టి లగ్నం మీద, లాభస్థానం మీద మరియు తృతీయ స్థానం మీద ఉండడం వలన సరైన విధంగా డబ్బులు పెట్టుబడి పెట్టడం, అలాగే వాటి నుంచి అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు రావడం జరుగుతుంది. ఇల్లు కానీ స్థిరాస్తులు కొనాలని అనుకునేవారు ఈ సంవత్సరం ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య కానీ లేదా నవంబర్ 20 తర్వాత కానీ కొనడం మంచిది. గురు దృష్టి ఈ సమయంలో లాభస్థానంపై ఉంటుంది.
కాబట్టి మీరు అనుకున్న విధంగా వాటిని కొనుగోలు చేయగలుగుతారు. అలాగే మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు గాని మీకు లాభం చేకూరుస్తారు. తదుపరి వృషభ రాశి. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదములు ఈ ఉ ఏ. రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఓ వా వి ఉ. మృగశిర నక్షత్రం 1, 2 పాదములలో వే ఓ. జన్మించిన వారు వృషభరాశి జాతకులు అవుతారు. ఈ సంవత్సరం బృహస్పతి మినహా మిగిలిన అన్ని ఇతర నెమ్మదిగా కదిలే గ్రహాలు ప్రస్తుతం తామున్న రాశులపై తమ సంచారాన్ని కొనసాగిస్తాయి. శని మకర రాశిలో 9వ ఇంటిలో, రాహువు వృషభ రాశిలో 1వ ఇంటిలో, వృశ్చిక రాశిలో కేతువు 7వ స్థానంలో తమ సంచారాన్ని కొనసాగిస్తారు. గురుడు 6 తేదీన కుంభరాశిలో 10వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. వక్రగతి పొందిన తరువాత 14 సెప్టెంబర్ నాడు మకర రాశిలో 9వ ఇంటిలో తిరిగి తన సంచారాన్ని కొనసాగిస్తాడు. నవంబర్ 20వ తేదీన గురుడు మళ్లీ 10వ ఇంటిలో ప్రవేశిస్తాడు. ఉద్యోగం. ఈ ఏడాది మీ వృత్తిలో ఎదుగుదల గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. పనిలో నిరంతరం విజయం ఉంటుంది. మీకు ఇవ్వబడిన పనులను బాధ్యతలను కష్టపడి పూర్తి చేయడం ద్వారా మీ వృత్తిలో పురోగతి సాధిస్తారు. ఏప్రిల్ వరకు గురువు 9వ ఇంటిలో సంచరించడం వలన ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీరు ఎదురు చూడని అవకాశాలు మీ తలుపు తడతాయి. దానివలన మీ వృత్తిలో మంచి అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లాలనుకునే వారికి, అలాగే విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి ఈ సంవత్సరం అనుకున్న ఫలితం ఉంటుంది. ఏప్రిల్ తరువాత గురు శని ఇద్దరూ 10వ ఇంటిలో సంచరిస్తారు. కాబట్టి ఈ సమయంలో వృత్తిలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. పనిలో ఎక్కువగా ఒత్తిడి కారణంగా మీరు మీ కుటుంబంతో గడిపే సమయం తక్కువ అవుతుంది. దానివలన మీ కుటుంబంలో మీ పట్ల వ్యతిరేకత ఏర్పడుతుంది. కాబట్టి వృత్తితో పాటుగా కుటుంబానికి కూడా కొంత సమయాన్ని కేటాయించడం మంచిది. శని దృష్టి 7వ ఇంటిలో, 12వ ఇంటిలో మరియు 4వ ఇంటిలో ఉండడం వలన ఈ సంవత్సరం ప్రయాణాలు అధికంగా ఉండడం, కుటుంబానికి ఇంటికి దూరంగా ఉండాల్సి రావడం, అలాగే ఎక్కువ బాధ్యతలు చేపట్టాల్సి రావడం జరుగుతుంది. చేసిన పనికి గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ఎక్కువ కష్టపడడం వలన మీరు శారీరకంగా మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పనితో పాటు మీ ఆరోగ్యానికి కూడా సరైన సమయాన్ని కేటాయించడం మంచిది. జన్మస్థానంలో రాహు సంచారం కారణంగా మీలో అహంకారం అలాగే మొండి పట్టుదల ఎక్కువ అవుతాయి. దీని కారణంగా మీకు సంబంధం లేని పనులను, అవసరం లేని పనులను తలపై వేసుకుని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీలైనంత వరకు మీ పని పట్ల మీరు శ్రద్ధ వహించండి. తప్ప మిగిలిన పనుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం, గొప్పలేకపోయి ఇతరుల పనులను చేయాలనుకోవడం తగ్గించడం మంచిది. ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ సెప్టెంబర్ నెలల మధ్యలో గురుదృష్టి 2వ ఇంటిలో ఉండడం వలన ఆర్థికంగా మంచి అభివృద్ధి చూస్తారు. అలాగే పెట్టిన పెట్టుబడి నుంచి మంచి లాభాలను ఆర్జిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. గురుదృష్టి అనుకూలంగా ఉన్నప్పటికీ సంవత్సరమంతా శని దృష్టి 11వ ఇంటిపై ఉండడం వలన వచ్చే లాభాలలో కొంత తగ్గుదల చూస్తారు. కష్టానికి తగిన ఫలితం రాకపోవడం వలన కొంత అసంతృప్తికి, అసహనానికి లోనవుతారు. మీ కుటుంబ సభ్యులు, బంధువుల శుభకార్యాలకు ఖర్చు అవుతుంది. ఒకవేళ మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే సంబంధిత రంగంతో సంబంధం ఉన్న అనుభవజ్ఞులను సంప్రదించాలి. గురుడు 9వ ఇంటిలో ఉన్నందున సెప్టెంబర్ 14 తరువాత ధార్మిక పనులు, ప్రయాణాలకు ధనం ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు గు గే. శతభిషం 4 పాదాలు గో స సి సు. పూర్వభద్ర 1, 2, 3 పాదాలు సే సో ద. ఈ సంవత్సరం బృహస్పతి మినహా మిగిలిన అన్ని ఇతర నెమ్మదిగా కదిలే గ్రహాలు ప్రస్తుతం తామున్న రాశులపై తమ సంచారాన్ని కొనసాగిస్తాయి. శని మకర రాశిలో 12వ ఇంటిలో, 4వ ఇంటిలో వృషభ రాశిలో రాహువు మరియు
వృశ్చిక రాశిలో పదవ స్థానంలో కేతువు ఈ సంవత్సరం అంతా ఉంటారు. గురుడు ఏప్రిల్ 6వ తేదీన కుంభరాశిలో 1వ ఇంటిలో ప్రవేశిస్తాడు. వక్రగతి పొందిన తరువాత 14 సెప్టెంబర్ నాడు మకర రాశిలో 12వ ఇంటిలో తిరిగి తన సంచారాన్ని కొనసాగిస్తాడు. నవంబర్ 20వ తేదీన గురుడు మళ్ళీ కుంభరాశిలో 1వ ఇంటిలో ప్రవేశిస్తాడు. వృత్తి: ఈ సంవత్సరం మీకు ఉద్యోగపరంగా కొంత సామాన్యంగా ఉంటుంది. గురువు మరియు శని గోచరం ఏప్రిల్ వరకు 12వ ఇంటిలో ఉండడం వలన వృత్తిలో చాలా విషయాల్లో పోరాటం చేయాల్సి వస్తుంది. చిన్న పని పూర్తి చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా మిత్రులు అనుకునేవారు కూడా ఈ సమయంలో సహాయం చేయకుండా శత్రువులుగా మారుతారు. ప్రతి చిన్న పని కూడా ఎవరి సహాయం లేకుండా మీకు మీరే చేయాల్సి వస్తుంది. రాహువు గోచరం కూడా అనుకూలంగా లేనందువలన ఎక్కువ శ్రమ కోర్చి పనులు చేసినప్పటికీ సరైన గుర్తింపు ఉండకపోవచ్చు. అంతేకాకుండా ఉద్యోగ విషయంలో తెలియని ఆందోళనకు గురవుతారు. ఈ సమయం నిర్లక్ష్యాన్ని, వాయిదా వేసే స్వభావాన్ని తగ్గించుకుని మిమ్మల్ని మీ వృత్తిలో నిపుణులుగా, ఎంతటి శ్రమకైనా ఓర్చి పనిచేసేవారిగా మారుస్తుంది. మీ పనిలో ఉన్న లోపాలని సరిచేసి మిమ్మల్ని భవిష్యత్తులో జరిగే పదోన్నతికి సంసిద్ధులుగా మారుస్తుంది. ఏప్రిల్ నుంచి గురువు గోచరం అనుకూలంగా ఉండడం వలన వృత్తిలో ఉండే ఒత్తిడి తగ్గుతుంది. మీకు వృత్తిలో ప్రమోషన్ కానీ మంచి మార్పు కానీ వస్తుంది. అంతేకాకుండా మీ ఆలోచనలకు, మీరు చేసే పనులకు మీపై అధికారుల ఆమోదము, ప్రశంసలు లభిస్తాయి. మీకు సహాయం చేయడానికి మిత్రులు కానీ సహోద్యోగులు కానీ ముందుకు వస్తారు. ఉద్యోగంలో మీకు వచ్చిన ఛాలెంజ్లను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. దానివలన మీపై అధికారుల ప్రశంసలు మీకు లభిస్తాయి. కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్యలో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలలో ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారు ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలు పొందుతారు. దీనికి గాను ఎక్కువ శ్రమ చేయాల్సి ఉంటుంది మరియు ఎక్కువగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా ఈ సమయంలో విదేశాలకు వెళ్లడం అంతగా అనుకూలించే విషయం కాదు. ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఇది మీకు అనుకూలంగా ఉండదు. మీరు నిరంతరం ఆదాయం కొరకు, డబ్బుల కొరకు ప్రయత్నించాల్సి వస్తుంది. అనుకున్న సమయానికి డబ్బులు అందకపోవడం వల్ల మీరు కొంత ఇబ్బందులకు లోనవుతారు. డబ్బు అందకపోవడం వలన తొందరపడి అప్పులు చేయడం ఈ సమయంలో సరైన పని కాదు. కొద్దిగా ఓపికగా ఉన్నట్లయితే మీకు రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది. వేగంగా డబ్బు సంపాదించడం కోసం లేదా ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ప్రమాదంతో కూడిన పనులు చేయకండి. దానివలన మరింత సమస్యలకు లోనవుతారు. ఆరోగ్య విషయాలకు, కుటుంబ విషయాలకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో గురు గోచరం జన్మస్థానంలో ఉండడం వలన ఆర్థికంగా కొంత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడం కానీ లేదా గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి లాభాలు రావడం కానీ జరుగుతుంది. దీనివలన మీకు అవసరమైనంత డబ్బు చేతికి అందుతుంది. మకర రాశి: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. బో జ జి శ్రవణం 4 పాదాలు. జు జే జో ఖ ధనిష్ట 1, 2 పాదాలు. గ గి ఈ సంవత్సరం బృహస్పతి మినహా మిగిలిన అన్ని ఇతర నెమ్మదిగా కదిలే గ్రహాలు ప్రస్తుతం తామున్న రాశులపై తమ సంచారాన్ని కొనసాగిస్తాయి. శని మకర రాశిలో 1వ ఇంటిలో, 5వ ఇంటిలో వృషభ రాశిలో రాహువు మరియు వృశ్చిక రాశిలో కేతువు 11వ స్థానంలో ఈ సంవత్సరం అంతా ఉంటారు. గురుడు ఏప్రిల్ 6వ తేదీన కుంభరాశిలో 2వ ఇంటిలో ప్రవేశిస్తాడు. వక్రగతి పొందిన తరువాత 14 సెప్టెంబర్ నాడు మకర రాశిలో 1వ ఇంటిలో తిరిగి తన సంచారాన్ని కొనసాగిస్తాడు. నవంబర్ 20వ తేదీన గురుడు మళ్లీ కుంభరాశిలో 2వ ఇంటిలో ప్రవేశిస్తాడు. వృత్తి: ఈ సంవత్సరం వృత్తిపరంగా మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఏప్రిల్ వరకు సామాన్యంగా ఉన్నప్పటికీ ఆ తరువాత వృత్తిలో మంచి ఫలితాలు ఉంటాయి. జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో గురువు మరియు శని చంద్ర రాశిలో కలిసి ఉండడం వలన వృత్తిలో హెచ్చుతగ్గులు, కొంత ఒత్తిడి ఉంటాయి.
శని దృష్టి పదవ ఇంటిపై ఉండడం వలన పనిలో కొంత నెమ్మదస్తులుగా మారుతారు. అంతేకాకుండా చేసే పనిలో ఆటంకాలు ఎదురవ్వడం, విమర్శలు రావడం వలన కొంత అసంతృప్తికి లోనవుతారు. ఈ సమయం మిమ్మల్ని మీరు మరింతగా మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడుతుంది. విమర్శలు వచ్చినప్పటికీ వాటిని మీకు మంచి చేస్తున్న వాటిగా గుర్తించగలిగితే మీరు మరింత ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. కొన్నిసార్లు మీరు చేసే పనిని కొత్తగా ఇతరులకు భిన్నంగా చేయాలని ప్రయత్నిస్తారు. ఇటువంటి ప్రయత్నంలో ఆటంకాలు వచ్చినప్పటికీ తిరిగి ప్రయత్నించడం మంచిది. దానివలన ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా మీరు మీపై అధికారుల ప్రశంసలను కూడా పొందుతారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో గురుగోచరం రెండవ ఇంటిలో అత్యంత అనుకూలంగా ఉండడం వలన వృత్తిలో అభివృద్ధిని సాధిస్తారు. పదోన్నతి గురించి ఎదురు చూస్తున్న వారు ఈ సమయంలో వారు అనుకున్న విధంగా పదోన్నతి సాధిస్తారు. అంతేకాకుండా విదేశీ యానం కొరకు ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సమయంలో అనుకూలమైన ఫలితం ఉంటుంది. మీ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు ఈ సమయంలో చాలా వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం వలన మీరు మీ వృత్తిలో మరింత అభివృద్ధిని సాధిస్తారు. అదనపు బాధ్యతలు కానీ, మీకు ఇష్టం లేని పని కానీ, విశ్రాంతి లేకుండా చేసే పని వచ్చినప్పుడు చిరాకు పడకుండా దానిని పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఇది భవిష్యత్తులో మీరు వృత్తిలో మరింతగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏప్రిల్ వరకు గురువు గోచరం జన్మరాశిలో ఉండడం వలన ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. గతంలో చేసిన ఖర్చులకు సంబంధించి ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. డబ్బు కొరకు వివిధ రకాల మార్గాల్లో ప్రయత్నించినా కూడా అంతగా అనుకూలమైన ఫలితం ఉండకపోవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు పొదుపుగా ఉండే ప్రయత్నం చేయండి. ఎటువంటి డబ్బు ఖర్చు అయినా వాయిదా వేసే ప్రయత్నం చేయండి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో గురువు గోచరం రెండవ ఇంటిలో అనుకూలంగా ఉండడం వలన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. డబ్బు కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలించి తగినంత డబ్బు సమకూరుతుంది. అంతేకాకుండా మీ ఉద్యోగం కానీ మీ వ్యాపారం కానీ అభివృద్ధి చెంది దాని ద్వారా కూడా మరింత ఆదాయం లభిస్తుంది. అలాగే కోర్టు కేసులు కానీ వారసత్వ తగాదాలు కానీ మీకు అనుకూలమైన ఫలితం వచ్చి వాటి ద్వారా కూడా మీకు ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈ సంవత్సరం అంతటా ఐదవ ఇంటిలో రాహువు సంచరించడం వలన షేర్ మార్కెట్ కానీ ఇతర స్పెక్యులేషన్కు సంబంధించిన పెట్టుబడులకు కొంత సామాన్యంగా ఉంటుంది. తొందరపడి కానీ ఇతరుల మాటలకు లొంగిపోయి కానీ పెట్టుబడులు పెట్టకండి. దాని కారణంగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్యలో ఇల్లు, వాహనం మొదలైన వాటిని కొనే అవకాశం ఉంటుంది. చూశారు కదా, ఇవి ఈ నాలుగు రాశుల వారికి మహాశివరాత్రి తరువాత నుండి రాజయోగం, లక్ష్మీ కుబేర యోగం పట్టబోతుంది.